నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నందివెలుగు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారికి 4 కిలోల వెండి ఆభరణాలను దాతలు బహుకరించారు. ఇటీవల అమ్మవారి ఆభరణాలు చోరీకి గురికాబడిన నేపథ్యంలో నందివెలుగు గ్రామానికి చెందిన వి సోమశేఖర్ కుమారుడు గోపీరావు మరియు సురేష్లు స్పందించి అమ్మవారికి 4 కిలోల వెండి ఆభరణాలను బహుకరించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వాటిని అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి వెండి ఆభరణాలను బహుకరించడం తమకు సంతోషాన్ని కలిగించిందని దాతలు తెలియజేశారు. నా పేరు గోపీరామ్ అండి. నేను ఇక్కడే నందివెలుగు గ్రామంలో ఉంటాను. హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇలా జరగటం చాలా బాధ కలిగించింది నన్ను. అది ఎలా జరిగిందో అది అమ్మవారు మరి అమ్మవారికి తెలియాలని మేము ఆలోచించుకొని మాలో మేమే బాధపడి మరుసటి రోజే మేము ఏం కావాలన్నా మేము చేయిస్తామని ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మాకు ఈ అవకాశం కలిగింది. ఇవన్నీ మేము విజయవంతంగా చేయగలిగించాము. మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాము. చాలా అమ్మవారికి చేతులు పాదుకులు ప్లేటు ఒక చిన్న చేయించడం జరిగిందండి. దాదాపు 4 కేజీలు వెండి దాకా ఇవ్వడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ గుడి యాజమాన్యం ఈవో గారు మాకు ఈ అవకాశం కలిగించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. నా పేరు తమ్మ శివారెడ్డి. నేను ఈవోగా పనిచేస్తున్నానండి. గత 2 సంవత్సరాలు చేస్తున్నాను. గత నెలలో జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనకి మన అన్ని రకాల ఏర్పాట్లు చేయగలిగాము. కానీ మరి ఆ దొంగ ఎలా అనేది అందరికి పోలీసు వాళ్ళు తర్వాత మన వాళ్ళందరూ కూడా చేశారు. ప్రతి శుక్రవారం ఆదివారం శనివారం ఈ 3 రోజులు అమ్మవారికి విశేష పూజలు జరగటం వల్ల అంతవరకే కొంతవరకే పెట్టాము. అది కూడా 14 కిలోల దాకా అమ్మవారి వెండి ఆభరణాలు అవి దొంగ తీసుకెళ్ళడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. అలాగే మిగతా దాతలందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి దేవాలయ అమ్మవారికి తిరిగి ఆ వస్తువులు ఆభరణాలు కూడా తిరిగి ఇస్తున్నందుకు వారిని జీవితాంతం అమ్మవారు కలకాలం కాపాడాలని కోరుకుంటూ నేను ఎందుకంటే చెప్పలేనండి. బాధగా ఉంది. ఎందుకంటే నేను పాపం మీ వీరికి అవకాశం ఇస్తానంటే తప్పకుండా సార్ మన దేవాలయ అమ్మ అభివృద్ధి చెందాలని కోరుకుంటానని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న హారాలు పోయాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో టి శివారెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ కాలేజీకి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని సాంబశివరావు మరణం తీరని లోటు అని అన్నారు. ఏఎస్ఎన్ కాలేజీ స్థాపించిన నాటి నుండి వైస్ ప్రెసిడెంట్ గా కాలేజీల అభివృద్ధికి ఎరలేని కృషి చేశారని, ఆయన లేని లోటు వ్యక్తిగతంగా తనకు ఎంతో బాధను కలిగించిందని ఎమ్మెల్యే అన్నమతి శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సాంబశివరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్యాంపస్ సెలక్షన్స్ ని ఇచ్చిన ఏఎస్ఎన్ కాలేజ్ కి వైస్ ప్రెసిడెంట్ గా 32 సంవత్సరాలు సర్వీస్ చేసిన పెద్దలు సంవత్సరారు ఈరోజు అనారోగ్యంతో మరణించటం ఎంతో బాధేస్తుంది. మరి ముఖ్యంగా నాకైతే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు, అలాగే సంవత్సరారి తండ్రి పద్మనాభ సత్యనారాయణ గారు ఇద్దరు ఏఎస్ఎన్ పిఎస్ఎన్గా మంచి స్నేహితులుగా వ్యాపార రంగంలో అయితేనే స్నేహానికి మారుపేరుగా నిలిచి వారి అబ్బాయి 14 సంవత్సరాలు కాలేజీ మొదటి వైస్ ప్రెసిడెంట్గా కాలేజీ పెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు ఏఎస్ఎన్ కళాశాల ఎదుగుదలలో ఆయన చూపించిన కార్యదీక్ష వ్యక్తిగతంగా ఈరోజు నాకు ఒక కుటుంబ సభ్యుణ్ణి అలాగే ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన సందర్భం.
ఐటిఐలో చేరటకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చినరావూరు ఐటిఐ ప్రిన్సిపల్ రావి చినవెంకటేశ్వర్లు తెలిపారు. చినరావూరులోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీనందు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా ఉదయం మధ్యాహ్నం రెండు విడతలుగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా కాల్ లెటర్ అందని విద్యార్థులు ఉంటే శనివారం చినరావూరు ప్రభుత్వ ఐటిఐలో సంప్రదించాలని ప్రిన్సిపల్ రావి చినవెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు జిల్లా గవర్నమెంట్ ఐటీఐ తెనాల నందు ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకటి నుంచి 130 వరకు మార్నింగ్ సెక్షన్లో జరుగుతూ ఉంది. దానికి గాను ఈ గవర్నమెంట్ ఐటీఐలో 908 వేకెన్సీస్ ఉన్నవి. అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో 4230 వేకెన్సీస్లు కలవు. వాటిల్లో వివిధ ట్రేడ్ నందు ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, డ్రాఫ్ట్స్మెన్, సివిలు అండ్ డీజిల్ మెకానిక్, వెల్డర్ ఐటీ ప్రజెంట్గా అడ్మిషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 130 దగ్గర నుంచి మెరిట్ నెంబరు 260 వరకు ఇంటర్వ్యూలు జరగబడును. ఒకవేళ ఏదైనా కాల్ లెటర్ అంది మిస్ అయిన ఎట్ల రేపు ఈవినింగ్ కూడా అలౌ చేయబడుతుంది. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న అగస్త్యేశ్వర స్వామి మరియు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గవ్వలను భక్తులకు అందజేశారు. రుద్రాక్ష స్వామీజీ వారు మధురై నుండి తీసుకువచ్చిన లక్ష్మీ గవ్వలను అమ్మవారి పాదాల చెంత ఉంచి విశేష పూజలు జరిపించి ప్రతి ఒక్క భక్తునికి గవ్వలను మరియు అమ్మవారి అక్షింతలను అందజేశారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రుద్రాక్ష స్వామి తెలిపారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో రామకోటి పుస్తకాలను భక్తులకు అందజేశారు. సకల భక్తులు, మహిళా మహాశక్తులు, వీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షతో సంకల్పంతో అమ్మవారి పాదపద్మములు చెప్పి దగ్గర పెట్టిన ఈ లక్ష్మీ గవ్వలు ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణగా జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంకొక మహత్కార్యం ఏమిటంటే విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ రామకోటి పుస్తకాల పంపిణీ కూడా జరిగింది. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయ్యా, ఈ గ్రామంలో చాలామంది భక్తులు రకరకాల సమస్యలతో, కరోనాతో, ఆరోగ్యంతో, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని నేను ఇక్కడికి పిలిచాను. ఒక మంచి కార్యక్రమం చేయండి అని అమ్మవారి స్వప్నంలో చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆలోచన సంకల్పాన్ని టెంపుల్ ఈవో గారైనా వారికి తెలియపరచడము, వారిద్దరు సంతృప్తి చెంది కార్యక్రమం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి వారు చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించగా కార్యక్రమానికి నూకల భాస్కర్ సహకారం అందించగా శివ మణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ సుఖవాసి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొత్తమాసు రామకృష్ణ, రవిచంద్ర, సురేష్, ఆలయ ఈవో శివారెడ్డి, గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు పొలంబడి కార్యక్రమంలో భాగంగా నందివెలుగు గ్రామంలో శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏడీఎస్ శ్రీకృష్ణ దేవరాయలు అధ్యక్షత వహించి ప్రసంగించారు. అట్లానే వైఎస్ఆర్ మన రైతు భరోసా కేంద్రం కింద 47 మంది రైతులకి 342 బస్తాలు యూరియా, అదేవిధంగా 102 బస్తాలు కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేయడం జరిగింది సార్. అట్లానే ధాన్యం కొనుగోలు కింద వరి వచ్చేటప్పటికి 34 మంది రైతు సోదరులకి 14 లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సార్. అట్లానే జొన్న 204 రైతు సోదరులకి 1,06,000 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సార్. ఇది స్థూలంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం. అనంతరం శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులతో చర్చించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. వారం 10 రోజుల్లోనే ఆ సమస్యలను పరిష్కరించి ఏటీఆర్ రిపోర్టు అందచేయడం జరుగుతుందని శాసనసభ్యులు తెలియజేశారు. ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి
ఇప్పుడు అధికారులందరినీ కలిసి ప్రతి గ్రామంలో కూర్చోబెట్టి రైతుతో మాట్లాడినప్పుడు రైతు చెప్పే కష్టాలు కానీ రైతు చెప్పే ఇబ్బందులు కానీ అలాగే ప్రభుత్వం నుంచి రైతు పొందుతున్న లబ్ధి కానీ ఇవన్నిటికీ ఎలా ఉందనేది రివ్యూ ద్వారా తెలుసుకునే ఉద్దేశంతో పెట్టాను. ఈరోజు నందివేల గ్రామంలో మీ అందరూ సుమారు 18 ఇష్యూస్ మీద మాట్లాడారు. దాంట్లో కూడా మీరు ఈరోజు ఏమైతే చెప్పారో వాటన్నిటినీ ఏటీఆర్ రూపొందించి అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ గ్రామంలో నేను మీటింగ్ అప్పుడు కూడా అంటే అప్పుడు దాకాని కాదు ఇప్పుడే పనులు చేపిస్తాం. గ్రామంలో జరిగే మళ్ళీ రివ్యూ మీటింగ్లో కూడా ఆ ఏటీఆర్ని చదివే బాధ్యత కంపల్సరీగా అధికారులకి ఇచ్చే బాధ్యత కూడా ఎంటర్ చేశాం. ఈ పొలం బడి ద్వారా రైతుకి ఎక్కువ ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం. ఈరోజు మనం చూసుకుంటే గ్రామంలో ఒక్కసారి మనం ఈ గ్రామాన్ని నందివేలు గ్రామాన్ని తీసుకుంటే వైఎస్ఆర్ రైతు భరోసా మొత్తం గ్రామంలో 515 రైతులు కంటేసా 69,30,000 రూపాయలని వైఎస్ఆర్ రైతు భరోసా కింద సంవత్సరానికి 13,500 రూపాయలు మనం వేశాం. ఈ సందర్భంగా పలువురు రైతులు సమస్యలను శాసనసభ్యుల వారికి నేరుగా తెలియజేశారు. రైతు భరోసా కేంద్రాలు చాలా లాభదాయకంగా ఉన్నాయని యువ రైతు ప్రభుత్వ పథకాలను ప్రశంసించాడు. తనకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని విజ్ఞప్తి చేశాడు. శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ ముగ్గురు కలిసి గ్రూపుగా ఏర్పడి 25 లక్షలు విలువ కలిగిన వరి కోత యంత్రాన్ని కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక చెట్ల ద్వారా చాలా అభివృద్ధి పొందుతున్నాను. నేను ఎరువులు కానీ ధాన్యం వండుకోవడం కానీ జొన్నలు వండుకోవడం కానీ మొత్తం నాకు ఈ 3 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర నుంచి పొలమే చేస్తున్నాను. కౌలు మేము ఓసీలు సార్, మామూలుగా అదే ఓసీలకు కూడా రైతు భరోసా ఇస్తే బాగుంటుందని. రైతు భరోసా ఇస్తున్నారు ఓసీలు మాకు సొంత పనులు లేదు సరా చిన్న. పోయిన సంవత్సరం ఈ టైం కల్లా ఎలుకలు సామూహిక ఎలుకల నివారణ అని కార్యక్రమం చేశారు ప్రభుత్వం తరఫున. ఈ సంవత్సరం అసలు అది ఇంకా మొదలు పెట్టలేదు, మనంతా పైరు ముదిరిపోయింది. ఒక్క నిమిషం స్టేట్ మొత్తం రావాలి, 10 డేస్లో వస్తుంది. 10 డేస్లో వస్తుంది. 10 రోజుల్లో వస్తుంది తమ్ముడు. నెక్స్ట్ చెప్పు. వాటర్ ఇంజిన్, నీళ్ళ ఇంజిన్లు కూడా సబ్సిడీ ప్రభుత్వం తరఫున రావాలి సార్. అదే గ్రూప్ సరళంగా పెట్టుకోమంటున్నారు 45 సబ్సిడీలు కలిసి. అది జరగటం జరగటం కుదరదు. మామూలుగా పొలం ఉంటేనే గ్రూప్ లో చేసుకుంటున్నారు. మనకంటే సెట్ కూడా పొలం లేదు. నాన్నగారి కాడి నుంచి కౌలు పొలం వేస్తా ఉంటారు. అలాగే నన్ను కూడా ఇలా పొలంలో తీసుకొచ్చేసారు. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి పొలం వేస్తున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా ఉపయోగపడుతున్నారు నాకు. వరి వండుకోవడం కానీ, జొన్న వండుకోవడం కానీ, ఎరువులు కానీ చాలా కార్యక్రమాలు బాగున్నాయి సార్. ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎంత అది హార్వెస్ట్ మిషన్? యూనిట్ కాస్ట్ 25 లక్షలు అండి. 25 లక్షలు సబ్సిడీ 8 లక్షలు. కంగారు కూడా 25 అందిస్తాం. సబ్సిడీ 8 లక్షలు. 8 లక్షలు సబ్సిడీ వస్తుంది. దానిలో 12.5 లక్షలు మీకు మళ్ళీ నీకు బ్యాంక్ లోన్ ఇస్తాం. నువ్వు కట్టుకునేది 4 లక్షలు. అది కూడా గ్రూప్ 3 పెట్టుకో. నీకు హార్వెస్ట్ మిషన్ ఇప్పిస్తా, ఎందుకంటే నువ్వు వ్యవసాయం బాగా చేయించావు, ఒక బా ఇంట్రెస్ట్ ఉండవు కాబట్టి హార్వెస్ట్ మిషన్ ఇప్పిస్తా. అదేవిధంగా పలువురు రైతులు వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా అన్నింటినీ నమోదు చేసుకుని త్వరలోనే పరిష్కరిస్తానని శివకుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నందివెలుగు గ్రామ సర్పంచ్ దూలిపాల పవన్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కటారి రాజమోహన్, సొసైటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో పెంచిన అన్ని రకాల పన్నులను తక్షణమే రద్దు చేసి పాత పన్నుల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుకు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి మున్సిపల్ పరిధిలో పెంచిన అన్ని విధాల పన్నులను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలపై మోపుతున్న పన్నుల భారాన్ని, పన్నుల పెంపుకు విడుదల చేసిన జీవోలను తక్షణమే రద్దుపరిచి పాత పన్నుల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జే ట్యాక్స్, తెనాలిలో ఎస్ ట్యాక్స్లను ఎవరికీ అర్థం కాని విధంగా అమలు చేస్తున్నారని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పట్టణంలో ఎక్కడైనా అభివృద్ధి కనబడిందా అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. 27 నెలలుగా మాటలతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడం కాదని అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేయాలో సంపదను ఏ విధంగా సృష్టించాలో తెలియక అభివృద్ధి నిరోధకాలుగా మారారని ఆరోపించారు. పెంచిన పన్నులను రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆ పోరాటాలే వైసీపీ పతనానికి నాంది పలుకుతాయని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్రంలో చూస్తే జీ టాక్స్, తనాలి పట్టణంలో చూస్తే ఎస్ టాక్స్. మాకెవరికి అర్థం కావట్లా ఈ జీ టాక్స్ ఏంటో, ఈ ఎస్ టాక్స్ ఏంటో మాకు అర్థం కావట్లా. ఎవరి మీద ఈ భారం వేస్తూ ఉన్నారు? ఎవరి మీద దౌర్జన్యం చేయడానికి ట్యాక్సులు వేస్తూ ఉన్నారు? ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఈ పట్టణంలో ఈ 27 నెలల కాలంలో ఎక్కడైనా అభివృద్ధి కనపడిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం? రోడ్లు వేయలేకపోతా ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఇళ్ళుకి నోచుకోలేనటువంటి పేదలు ఎంతమంది ఉన్నారు? 27 నెలలుగా మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా డీ పట్టా ఇచ్చారు, ఆ రోజున కన్వెన్స్ డ్యూటీ ఇస్తా అని చెప్పారు మీ అందరూ కూడా. ఎందుకు ఇలేకపోయింది ప్రభుత్వం? దేనికి ఇలేకపోతుంది? ప్రతిపక్షాలను విమర్శించడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏ రకమైన సహాయం చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి. సంపదని సృష్టించకపోగా అభివృద్ధి చేయకపోగా సంపదని ఒక పక్కన అమ్ముకుంటూ అప్పులు చేస్తూ అవినీతి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించే పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఏమేమి పోతా ఉంది ఈనాడు ప్రజాధనం? ఎక్కడికి పోతా ఉంది ప్రజాధనం? సెంటు పొలం ద్వారా 3 సెంట్లు కొట్టేసిన జేబులు ఎక్కడున్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి దీనికి అర్థం? ఇవాళ మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూ కుంభకోణాలు. ఒకటేమిటి, ఇవాళ ఈ పట్టణంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ ఎస్ టాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏమిటి దీని అర్థం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇల్లు కట్టుకుంటే, ఇసుక పోసుకుంటే, కంకర పోసుకుంటే వెంటనే ఇవాళ వచ్చేస్తూ ఉన్నారు, ఇంటి మీద పడిపోతూ ఉన్నారు. ఇవాళ మా పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజలు అగమ్య గోచరంలో ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఏ పని కావాలన్నా కూడా ఆఖరికి మరణించే సర్టిఫికెట్ కావాలంటే, లేకపోతే కరోనా ద్వారా మృతి చెందితే ఆ యొక్క మృతదేహాన్ని తెచ్చుకోవాలన్నా కూడా ఇవాళ డబ్బులు ఇచ్చి కిట్లు పెట్టుకొని ఇవాళ తెచ్చుకునే పరిస్థితి ఈ పట్టణంలో ఉందంటే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈ యొక్క నాయకత్వానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజున ప్రత్యేకంగా ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెంచిన పన్నుల్ని రద్దు చేసేంతవరకు కూడా పోరాటం ఆగదు, ఈ పోరాటంతోనే మీరు పతనం కాక తప్పదు అని చెప్పి. కార్యక్రమంలో కౌన్సిలర్స్ పసుపులేటి త్రిమూర్తి, అన్నం పిన్నారావు, దివి అనిత, కొర్రపాటి లక్ష్మి, బోయపాటి అరుణ, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్, పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మాజీ అధ్యక్షులు కుద్దూస్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకటరావు, జొన్నాదుల మహేష్, మాదల కోటేశ్వరరావు, కుదురవల్లి శ్రీనివాసరావు, జాస్తి సరళ, ఉప్పాల కన్నా, దొప్పలపూడి శ్యామ్, తవ్వా ప్రసాద్, జాస్తి సరళ, ఎన్ రమ్య తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.